సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్నగర్ జిల్లా కేంద్రం కుమ్మరివాడి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో నిన్న రాత్రి 9:30 అగ్ని ప్రమాదం సంభవించగా సమీప ప్రాంత ప్రజలు స్థానిక వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న వన్ టౌన్ పోలీసులు ఆరోగ్య కేంద్రం లోపల మంటలు విస్తరించడం చూసి అగ్నిమాపక వాహనం వచ్చేలోపుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భావించి హెల్త్ సెంటర్ తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. మంటలో చిక్కుకున్న ఫర్నిచర్తో పాటుగా 7,000 కోవిడ్ నివారణ వ్యాక్సిన్లను కూడా కాపాడగలిగారు. పోలీస్ సిబ్బంది తక్షణ స్పందన చర్యలతో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తిని కాపాడగలిగారని వైద్యాధికారులు స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సర్వీస్ కాదు, ఇక్కడ ఒక కండిషన్ ఈ యాంగిల్ కండిషన్ కానీ యాక్చువల్గా బయట ఉండాలి నైట్ మాకు 100L కాల్ వచ్చింది. దాంతో వెంటనే బీసీని అలర్ట్ చేసినాము. ఇక్కడ బీసీలో రాజు రవి అని ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు, ఇట్లా మంటలు అవుతున్నాయని చెప్పి అదేవిధంగా ఫైర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఈ లోపు ఫైర్ ఇంజన్ వచ్చి ఫైర్ స్టాఫ్ వచ్చే లోపల మా ఇద్దరు బీసీ కానిస్టేబుల్ రాజు రవి ఈ ఇక్కడ ఉన్న డోరు లాక్ బ్రేక్ చేసి దానిలోకి ఎంటర్ అయ్యి అక్కడ కాలుతున్నటువంటి చైర్స్ ఈ ఫర్నిచర్ని తీసి లాగి బయటపడేసి ఆ కర్టన్స్ని కూడా ఖాళీ కర్టన్స్ని కూడా తీసి బయటపడేసి వెంటనే ఆర్పేయడం జరిగింది. ఆ లోపు ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చేసి ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ వచ్చి ఆ మిగతాయి కూడా ఆర్పేసి కంప్లీట్ ఆర్పేసారు. ఇప్పుడు ఎంక్వైరీల భాగంగా దరఖాస్తు పైన ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేస్తే అది ఒక 5 lakhs వరకు ఖాళీ అని మా ఇద్దరు కానిస్టేబుల్ తొందరగా స్పందించకపోతే మొత్తం పూర్తిగా కాలిపోయి పూర్తి మెడిసిన్ ఒక 40 lakhs వరకు మెడిసిన్ ఉందని చెప్పి పూర్తి బిల్డింగ్ కూడా కాలిపోయేదని చెప్పి వాళ్ళు మెడికల్ ఆఫీసర్స్ చెప్తారు. దాని మీద ఎంక్వైరీ చేయడానికి ఇక్కడ వచ్చారు. డాక్టర్ సుధా, కుమ్మరివాడ యూపీఎస్సీలో నేను కోవిడ్ డ్యూటీస్ 1.5 ఇయర్ నుండి ఇక్కడ పనులు నిర్వర్తిస్తున్నాను. ఇక్కడ యూపీఎస్సీ కుమ్మరివాడి డాక్టర్ కాజాసారికి ఆరోగ్యం బాగాలేనందువలన 1 వీక్ నుండి లీవ్లో ఉన్నారు సారు. నాకు ఇన్ఛార్జ్ అప్పగించారు. రోజు ఇక్కడ వ్యాక్సినేషన్ ఓపీ సేవలు నడుస్తున్నాయి. అనుకోకుండా రాత్రి మేమైతే మా విధులు ముగించుకొని 4 గంటలకు అందరము మా స్టాఫ్ సిస్టర్స్ అందరు వెళ్ళిపోయినాము. విధుల వ్యాక్సినేషన్ అంత ప్రక్రియ అయిన తర్వాత నిన్న 40 మందికి వ్యాక్సినేషన్ కూడా జరిగింది. ఇక్కడ ఓపీ సేవలు కూడా నిన్న 90 మందికి ఓపీ కూడా చూసాము. నైట్ 7:30కి వాచ్మెన్ లాక్ వేసుకొని వెళ్ళిపోయారు. ఆయన ఎప్పటిలాగా డ్యూటీ చేసుకొని వాచ్మెన్ వెళ్ళిపోయిన తర్వాత 9:30 ఆ ప్రాంతంలో స్థానికులు ఇక్కడ పక్కలున్న వాళ్ళు మా డిఎండ్ హెచ్ఓ సార్కి కాల్ చేశారు. పొగలు వస్తున్నాయి, మంటలు వస్తున్నాయని సార్ అలర్ట్ అయ్యి పోలీసు యంత్రాంగానికి వాళ్ళకి కాల్ చేశారు. పోలీసు వారు అలర్ట్గా వచ్చారు. సార్ డిఎండ్ హెచ్ఓ సారు మా కాజా సార్కి
ఎంఓ కుమ్మరివాడి పిఎస్సీ ఎంఓ సార్కి ఫోన్ చేసిన తర్వాత నేను తన్వీర్ సార్ కూడా ఇక్కడే ఉంటారు కుమ్మరివాడిలో. ఇద్దరం వచ్చాము, చూసే వరకు మంటలు ఆర్పుతున్నారు. ఇక్కడ పోలీస్ యంత్రాంగము ఫైర్ సిబ్బంది అందరూ వచ్చి మంటలు ఆర్పారు. అయినా కూడా 5 లక్షల వరకు నష్టం జరిగిందండి. పక్కలే మెడిసిన్స్ ఉన్నాయి, రిజిస్టర్స్ ఉన్నాయి, రిజిస్టర్స్ ఇంకా బెడ్ కొద్ది కాలిపోయింది, ఫర్నిచర్ బాగా కాలిపోయింది, అది 5 లక్షల వరకు డ్యామేజ్ అయ్యిందండి. తర్వాత ఇంకా వాళ్ళు పోలీస్ యంత్రాంగం గిన సకాలంలో వాళ్ళు వచ్చి సహకరించకపోతే మాత్రం 40 లక్షల వరకు మెడిసిన్స్ అన్నీ స్టోర్ చాలా స్టోర్ రూమ్ మొత్తం నిండిపోయింది. మెడిసిన్స్ బాగా లాస్ అయ్యేవి, వ్యాక్సిన్ కూడా కాలిపోయేదండి. 700 డోసుల వ్యాక్సిన్ కూడా ఉంది, 70 వైల్స్ ఉన్నాయన్నమాట, అక్కడ మాత్రం వరకు వ్యాపించలేదు. సకాలంలో పోలీస్ వాళ్ళు వచ్చి ఆపినందుకు చాలా ఏం ఆస్తి నష్టం చాలా కోల్పోకుండా 40 లక్షల వరకు సేవ్ అయ్యిందండి. లేకపోతే అంతవరకు ఆస్తి నష్టం జరిగేది. పోలీస్ సిబ్బందిని చాలా మేము సకాలంలో వచ్చారని థ్యాంక్స్ చెప్తున్నామండి. సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు.